హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా. సో ఈరోజు నేను దుర్గం చెరువుకి వచ్చాను. సో దుర్గం చెరువుకి యాక్చువల్గా 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చేసి డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ సైడ్ నుంచి వస్తుంది, జూబ్లీ హిల్స్లో. అండ్ సెకండ్ రోడ్ వచ్చేసి హైటెక్ సిటీ ఇన్ ఆర్బిట్ మాల్ దగ్గర ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను అంబేద్కర్ యూనివర్సిటీ సైడ్ నుంచి వచ్చాను. సో ఇక్కడి నుంచి వెళ్తే ఏమొస్తుంది, తర్వాత అటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అనేది మీకు కంప్లీట్ డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గో. ది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ అంటే టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది. అండ్ పార్క్లోకి వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రన్స్ అన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి కిందకి దిగడానికి. ఏదో ఫారెస్ట్లోకి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక రాక్ రెస్టారెంట్ ఉంది. సో కంప్లీట్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దుర్గం చెరువు లేక్ కనిపిస్తుంది. వన్స్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాత్వే ఉంది. అండ్ పాత్వే ఇదంతా లేక్ కనిపిస్తూ ఉంటుంది కంప్లీట్గా. ఇది లేక్, ఇది దుర్గం చెరువు. సో దుర్గం చెరువుకి అదర్ సైడ్ అంటే ఇప్పుడు నేనున్న సైడ్ కాకుండా సెకండ్ సైడ్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్ అండ్ హైటెక్ సిటీ ఇవన్నీ అటు సైడ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక కొత్తగా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక ఫ్లైఓవర్ ఉంది. అండ్ ఈ ఫ్లైఓవర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44 నుంచి ఇన్ఆర్బిట్ మాల్ సైడ్ వెళ్తుంది అన్నమాట. సో ఈ ఫ్లైఓవర్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ హాఫ్ అయిపోయిందని చెప్పొచ్చు దీన్ని. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో దుర్గం చెరువులో నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే, ఇట్ సైడ్ నుంచి అంటే అంబేద్కర్ యూనివర్సిటీ సైడ్ నుంచి వస్తే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే ఇంకా ఏమీ లేవు. అన్నీ కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు. ఈవెన్ బోటింగ్ కూడా అంతా క్లోజ్ చేసి పెట్టారు ఇక్కడ. సో ఇటు సైడ్ నుంచి వస్తే ఇక్కడ ఏం లేవు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, అదర్ సైడ్ అంటే హైటెక్ సిటీ రహేజ ఐటీ పార్క్ అటు సైడ్ వెళ్ళి ఆ ఎంట్రన్స్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో ఇటు సైడ్ నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ ఏమీ లేవు, జస్ట్ ఒక స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ కిందకు వచ్చిన తర్వాత వాటర్ బ్రిడ్జ్ ఈ వ్యూ మాత్రమే ఉంది. సో అటు సైడ్ వెళ్ళాము ఇప్పుడు. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్కి వచ్చాను. ఇది ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళే రూట్, ఇది ఇన్ఆర్బిట్ మాల్. సో ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడు, లేక్ ఫ్రంట్ అని నేమ్ చేశారు దీనికి. సో మన దుర్గం చెరువు లేక్ ఫ్రంట్. అండ్ దీని టైమింగ్స్ మార్నింగ్ అయితే 5 to 9, ఈవినింగ్ అయితే 4 to 8. ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్. అండ్ ఇదంతా పార్కింగ్. సో నేను ఎర్లీగా వచ్చాను కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. సో ఈ లోపల కూడా మ్యాక్సిమం అంతా కూడా జాగర్స్ అండ్ వాకర్స్కే ఎక్కువ ఉంది కాబట్టి నేను లోపలికి వెళ్లకుండా ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది దుర్గం చెరువు. సో దుర్గం చెరువుకి నేను ఇంతకుముందు బ్యాక్ సైడ్ వెళ్ళాను, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వచ్చాను. సో ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇన్ఆర్బిట్ మాల్ అండ్ హైటెక్ సిటీకి దగ్గరలో ఉంటుంది.